అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ వాహనం మోక్ష మమ దాస్ కిమస్తి శంభో తవ పాదాం భుజభు భక్తిమే దేహ తవ పాంభుజక్తిమే దేహ మనకి గౌరీనోము అని అనగానే ఎన్నో గౌరీ నోముల వ్రత కథలు మనకు కనిపిస్తాయి గండాల గౌరీ నోము కథ మాఘ నోము కథ గాజుల గౌరీ నోము కథ అలాగే గడప గౌరీ నోము కథ కైలాస గౌరీ నోము కథ పసుపు గౌరీ నోము కథ ఇలా అబ్బో 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 మొత్తం పదకొండు గౌరీ దేవతలకు సంబంధించిన నోము కథలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ కథలన్నిట్లోనూ ఒకే ఒక యథార్థం గోచరిస్తూ ఉంటుంది ఓ దంపతి ఉంటారు భార్య భర్త భర్త అనారోగ్యంతో ఉంటూ ఉంటాడు భార్య చాలా దుఃఖిస్తూ ఉంటుంది ఏ రోజు భర్త ఏ విధంగా మరణిస్తాడో అనేటటువంటి భయంతో ఉంటూ ఉంటుంది అలా ఉంటూ ఉంటూ ఉండగా ఒకసారి భర్త మరణించడం అమానికు ఇన్ని విధాలైనటువంటి వ్రతాలు నోములు ఎన్నెన్నో చేస్తూ మొక్కుగుళ్ళు తీర్చుకుంటూ ఉన్నానే నాకు ఈ వైధవ్యాన్ని కలగచేస్తావా అని ఆమె విపరీతమైనటువంటి బాధంతో దుఃఖించడం ఆ దుఃఖించి బంధువులందరూ వచ్చేంతవరకు కూడా శవాన్ని ఇంట్లో ఉంచడం ఆ రాత్రి గౌరీదేవి కల్లో కనిపించి అమ్మాయి ఒకప్పుడు నువ్వు గౌరీ నోము కథని ప్రారంభించి మధ్యలో విడిచేశావు అందుకే కష్టం కలిగింది నేను తప్పక వ్రతాన్ని చేసుకుంటానని మొక్కుకో తప్పక నీ భర్త జీవిస్తాడు అని చెప్పడం అలాగే ఆమె ఆ కష్టంలోనే మొక్కుకోవడం వరకు మాత్రమే చేయడం మరునాడు నిద్ర నుంచి మేల్కొన్న వాళ్ళ భర్త అలా ఒకసారి మెలకువ వచ్చి జీవించడం ఇది కనిపిస్తుంది అన్నిటిలోనూ ఇదే కథ ఉండదు కానీ ఇదే భావం వచ్చేలాగా భర్త మరణించడం మరణించినటువంటి భర్త తిరిగి మేల్కోవడం అంటే ప్రాణాలను తెచ్చుకోవడం ఆమె సంతోషించడం ఇలాగే కనిపిస్తూ ఉంటుంది అంటే భర్త లేనటువంటి జీవితం ఎంత కష్టమో భర్తగాని ఉన్నట్లయితే ఉండేటటువంటి ఆనందం ఎంతదో తెలియచేసేటటువంటి ఆ విధానం కనిపిస్తుంది అన్ని కథల్లోనూ ఒక మాటని మనం గమనించి చూడాలి వ్యక్తి ఉన్నాడు రెండు కన్నులు ఉన్నాయి రెండు కళ్ళతో చూస్తున్నటువంటి దానికి ఒక కన్ను ఏదైనా వ్యాధి కారణంగానో లేక మరో కారణంగానో కన్ను కానీ దెబ్బతిన్నట్టయితే ఒంటి కంటితో జీవించడం అనేది అన్ని వస్తువులు కనిపించినా రెండు కళ్ళతో జీవించినంత ఆనందంగా ఉంటుందా రెండు చెవులతో మనం వింటూ ఉంటాం ఒక చెవే వినిపిస్తూ ఇంకొక చెవి వినిపించకపోతే రెండు చెవులతో వింటున్న దానికి ఒక చెవి మాత్రమే పనిచేస్తూ వింటున్న దానికి తేడా ఉండదు అలాగే రెండు ముకురంధ్రాలు ఆలోచించి చూడండి ఒక్కటే పనిచేస్తూ ఇంకోటి పని చేయకపోతే ఊపిరితిత్తులు నిండుగా గాలి రావడం పోవడం అనేది లేకపోతే వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య విధానంతో దృఢంగా ఉండగలుగుతాడా అలాగే రెండు చేతులు రెండు పాదాలు ఈ రెంటిలో ఏ ఒకటి లేకపోయినా వ్యక్తి మరణించరు కానీ రెండు ఉన్నటువంటి ఆ సందర్భంలో ఉండే శక్తి ధైర్యం ఆనందం ఏ ఒకటో లోపిస్తే మాత్రం ఉండదు ఒక్కటి మాత్రమే ఉంటే